విజయవాడలో జరుగుతున్న వాహన మిత్ర సీఎం సభకు ఆర్టీసీ బస్సులను తరలించారు. విద్యాధరపురంలో సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాలను అధికారులు తరలించారు. రాష్ట్ర నలుమూలల నుంచి బస్సుల్లో జనాన్ని రప్పిస్తున్నారు. దాంతో వివిధ రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం సభకే అన్ని బస్సులు కేటాయించడంతో సాధారణ ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు తంటాలు పడుతున్నారు. విజయవాడలో జరుగుతున్న వాహన మిత్ర సీఎం సభకు ఆర్టీసీ బస్సులను తరలించారు. విద్యాధరపురంలో సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాలను అధికారులు తరలించారు. రాష్ట్ర నలుమూలల నుంచి బస్సుల్లో జనాన్ని రప్పిస్తున్నారు. దాంతో వివిధ రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం సభకే ఇన్ని బస్సులు కేటాయించడంతో సాధారణ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, సీఎం వాహన మిత్ర సభకు ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం ఐదో విడత వాహన మిత్ర పథకం ఏదైతే ఈ రోజు విజయవాడ విద్యాధరపురం చికార సెంటర్ సమీపంలో మినీ ఆడిటోరియం లో నిర్వహించబోతున్నారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను వివిధ రూట్ల నుంచి డైవర్ట్ చేశారు. దీంతో ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా, అంటే విజయవాడ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ బస్సులను తెప్పించడంతో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు ఈ వాహన మిత్ర కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం చెబుతున్న అంశం, 10,000 రూపాయలు ఇస్తున్నాము ఆటో ఓనర్కం డ్రైవర్లకు అని చెబుతుంది. అయితే దీంట్లో ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకే డైరెక్ట్ గా ఈ మొత్తం వెళ్ళిపోతుంది. ట్యాక్స్లు ఫైన్లు రూపంలో 10,000కు 3 ఇంతలు వసూలు చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికంటే కూడా పెట్రోల్ డీజిల్ ధరల్లో రాష్ట్ర పన్నువాటాన్ని తగ్గిస్తే తమకు మేలు కలుగుతుందని వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయవాడ సితారా సెంటర్ లో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు ఇప్పటికే డ్వాక్రా గ్రూపుల ద్వారా భారీ ఎత్తున జనాన్ని తరలించారు. అయినప్పటికీ ఇంకా ఈ విజయవాడ సమీపంలో నిర్వహిస్తున్నటువంటి ఆఖరి సమావేశం కనుక దీనికి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని స్థానిక నేతలను ఆదేశించడంతో వారంతా కూడా భారీ ఎత్తున ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ లేకపోవడంతో ప్రయాణికులు బస్ స్టాండ్ల వద్దే నిరీక్షిస్తూ తీవ్ర ఆవేదనకు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రికి సంబంధించి ఏ మీటింగ్ ఉన్నా ఆర్టీసీ బస్సులు తీసుకువెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. తాము తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నాం కనుక ఇకనైనా ఇటువంటి పనులు మానుకోవాలి, ఏమైనా ప్రైవేట్ బస్సుల ద్వారా అవసరమైతే జనాన్ని తరలించుకోవాలి, కానీ ఈ విధంగా ఆర్టీసీ బస్సులను ఉపయోగించి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ఎంతవరకు సమంజసం వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది.